ప్రీతి అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి। నిన్న రాత్రి 9:10 ప్రీతి మృతిని నిమ్స్ వైద్యులు కన్ఫర్మ్ చేశారు। అయితే హైడ్రామా నడుమ ఈ రోజు తెల్లవారుజామున ప్రీతి సొంత తండా గిరినిబావి తండాకు చేరుకున్నారు। ప్రస్తుతం ప్రీతి తండ్రి మనతో ఉన్నారు। సార్, ఈ సందర్భంలో మాట్లాడడం కరెక్ట్ కాదు సార్, ఏం జరిగింది ప్రీతి విషయంలో? సార్ ఇది మర్డర్ సార్, ముందు నుంచి అంటున్నాను, ఇదంతా ఫ్రీ ప్లాన్డ్ మర్డర్ సార్। ఆమెను కావాలని ఆత్మహత్య అని చిత్రీకరిస్తున్నారు। ఆత్మహత్య కానే కాదు, నా దగ్గర ఉన్న చేతు నాకు చెప్పుకున్న మాటలు వాళ్ళ తల్లితో నా దగ్గర కూడా చెప్పుకుంది, కానీ నా ఫోన్లో ఆటోమేటిక్ రికార్డ్ లేదు, మమ్మీ దగ్గర ఉంది, నాకు కూడా తెలియదు। నిన్న ఆ సెర్చ్ మా కొడుకు సెర్చ్ చేయడంలో ఆ వీడియోలు పడ్డది, ఆ ఆడియో పడ్డది, ఆ ఆడియో కూడా సిపి సార్కి ఇవ్వడం జరిగింది। దాన్ని బట్టి మీరు ఎంత మనోవేదన చెంది ఉంటుందో, ఆమె సూసైడ్ చేసుకోదు, ఇది మర్డరే చేసారు సార్। డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది? మీతో ఎప్పుడు ప్రీతి మాట్లాడారు? ఇదే వాడు ఆయన ఒక్కని పేరు చెప్పి ఆ సైఫ్ అనే అతను అరెస్ట్ చేస్తుంటాడు, డాడీ వాంటెడ్లీ చేస్తుంటాడు, ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నాడు అర్థం కాలేదని అంటున్నాడు। ప్రత్యేకంగా మా పాపను టార్గెట్ చేసి టూ మచ్గా చేసాడు। అందులో సిపి సార్ కూడా చెప్పడం జరిగింది, ఆ ఫోన్లో ఈ ఫోన్లో డేటాను కూడా ఎరేస్ చేసిండంటే మీరు అర్థం చేసుకోండి, ఈమెను మర్డర్ చేసి ఆ డేటా అంతా తీసేసి పాప చనిపోయిన బాధ మీకు ఖచ్చితంగా ఉంటుంది। ఎందుకంటే ఖచ్చితంగా ఎట్లా మీరు మర్డర్ అని అంటున్నారు? ఎందుకంటే అక్కడ కో డాక్టర్స్ ఉన్నారు, కో డాక్టర్ని ఎవరు అడుగుతున్నారు? ఇప్పుడు ఎంక్వైరీ కనుక పెడితే దాంట్లో ఇంకా కొంతమంది భాగస్వామ్యం ఉంది, ఆ రోజు జరిగింది మొత్తం ఎంక్వైరీ చేస్తే ఎవరెవరు డ్యూటీలో ఉన్నారు, ఎవరెవరికి విచారించాలా, అప్పుడు దాంట్లో ఎవడో ఒకడు ఇన్నోసెంట్ ఉంటాడు, అందరు కర్కశులు ఉండరు, వాడు ఆటోమేటిక్గా ఏం జరిగింది చెప్తాడు, ఎందుకంటే వాడు ఇరుక్కోకూడదు। మీకున్నటువంటి డౌట్స్ సిపి దృష్టికి ఏమన్నా పోలీసుల దృష్టికి? ఆల్రెడీ చెప్పాను సార్, నేను చేస్తున్నాను, నేను అన్ని విధాలుగా చేస్తాను, నాకు కూడా తెలుస్తుంది, నేను కూడా కన్ఫర్మ్ మీదకి వచ్చినా నేను మాత్రం చేస్తాను సార్। నేను అన్ని గ్రౌండ్స్ మాత్రం, ఎవిడెన్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ కలెక్ట్ చేయండి, ఆధారాలు చాలా ఉన్నాయి, మా అమ్మాయి డేటా కనుక రికవర్ చేస్తే మొత్తం వెళ్తాయి అన్నట్టు ఆల్రెడీ చేసిండు, వాట్సాప్ చాట్స్ ఏంది అన్నీ వచ్చినాయి ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి, లేక అది చేయక ముందు రోజు సీనియర్ డాక్టర్లు ధర్నాలు అని దాన్ని దిగినరు, ఎప్పుడైతే సిపి ఇవి ఉన్నాయి నా దగ్గర పక్కలు ఆధారాలు ఉన్నది కాబట్టి ఆయనను అరెస్ట్ చేసినాం అనగానే మొత్తం బంద్ అయింది। నిమ్స్లో ఏం జరిగింది? ఫస్ట్ దేవన్ రోజే బ్రెయిన్ డెడ్ అని మీకు చెప్పినట్టు సార్, ఫస్ట్ నుంచే అయింది సార్, ఇక్కడే కొలాప్స్ అయింది నాకు తెలుసు, బట్ ఏదో మేము చేస్తున్నాము, చేయొచ్చు, ఈ ప్రాక్టీస్ వల్ల మళ్ళీ రికవరీ అవుతుందంటే నాకెక్కడో ఆశ కలిగింది, కానీ లోపల అంటేనే ఉంది నాకు ఆశ లేదు। ఆ రోజు అయింది, మా 4 రోజులు శవంతో ఆడుకున్నారు। ఎందుకు కేసీట్ ఎందుకు ఇవ్వలేదు సార్? ఎందుకు ఏ ట్రీట్మెంట్ ఇంతవరకు ఇవ్వలేదు? ఇస్తామన్నారు, మేము ఇవ్వలేదు, అవి అన్నీ మరి తర్వాత హెచ్ఆర్సీసీ కానీ వాళ్ళు ఆటోమేటిక్ తెప్పిస్తారు। యాక్చువల్ నిన్న కూడా ఎందుకు డిక్లేర్ చేయాల్సిందంటే హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఈమెను మెరుగైన ట్రీట్మెంట్ గురించి షిఫ్ట్ చేయాలని ఆ రోజు ఆర్డర్ ఇస్తే, సాయంత్రం వరకు షిఫ్ట్ చేయడం కాదు, షిఫ్ట్ చనిపోయిన వ్యక్తిని అపోలోడు తీసుకుంటాడా సార్, నాయన నాకెందుకని ఇది ఆడబయట పడుతుందని నిన్న వీళ్ళు ప్రకటించారు డిక్లేర్ సిపికి ఇచ్చినటువంటి స్టేట్మెంట్। మీకు ఆడియో ఉంది, మీకు ఆడియో ఆల్రెడీ వైరల్ అంది, సిపికి ఇస్తూ మీడియాకు కూడా ఇచ్చిన ఎటువంటి శిక్ష పడాలంటారు సార్? ఇంకో ప్రీతి బలి అవ్వకూడదు, నాలాంటి తల్లిదండ్రులకు ఇది ఉండదు। అందులో ఆ అమ్మాయిలు బయటికి వెళ్ళి నిర్భయంగా చదువుకోవడానికి ఇంకో సైఫ్ తయారవ్వకుండా వానికి కఠిన శిక్ష ఇస్తే ఇంకో సైఫ్ లాంటి భయం ఉండి సైఫ్ లాగా తయారుగాడు। సో ఇది ప్రీతి తండ్రి చెబుతున్న దాన్ని బట్టి చూస్తే నిమ్స్లో నిన్న హైడ్రామా జరిగింది, ఖచ్చితంగా ఇది ముమ్మాటికి హత్య అని కూడా ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి। తన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ సిపి రంగనాథ్కు ఇచ్చాను, ఆల్రెడీ వాయిస్ రికార్డు కూడా పంపినటువంటి సందర్భాన్ని కూడా ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి। సో మొత్తంగా చూసుకుంటే 5 రోజుల పాటు నిమ్స్లో తీవ్రస్థాయిలో బాధపడినటువంటి ప్రీతి నిన్న రాత్రి 9:10 కన్నుమూసింది। ప్రస్తుతం ప్రీతి నివాసమైనటువంటి గిరినిబావి తండా జనగామ డిస్టిక్లో ప్రస్తుతం మనం ఉన్నాం। ఆయన ఉన్నటువంటి 10 గుంటల స్థలంలో అంత్యక్రియలు జరగబోతున్నాయి। సో అమ్మాయి వాళ్ళ మేనమామ ఉన్నారు ప్రస్తుతం। అన్న, ఏం జరిగింది అసలు? నిన్న నైట్ ఏం జరిగిందన్న విషయం మీకు కూడా మీడియాకి తెలిసిందే కదా। మేము ఒకటే ఇది చేశాము, ఏమీ లేదు ఆయన హెచ్ఓడిను ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలి, మా అమ్మాయికి హరాస్మెంట్ చేసిన ఆయనను సైఫర్ అనేట ఆయనను ఊరి తీయాలి మా డిమాండ్। దాని తర్వాత మాకున్న ఇలాంటి సైఫులు ఇంకోసారి ఇంకెవరు కాకూడదని, ఇంకో అమ్మాయి బలి కాకూడదని ఆయనకు ఉన్న సర్టిఫికేట్ రద్దు చేయాలి, ఇప్పుడు ఆయనకు ఊరి తీయాలి, వీళ్ళను సస్పెండ్ చేయాలి, మా పాపకు ఇవి చేస్తేనే మనశ్శాంతి అనేది మా భావన। మేమున్న బాధలన్నీ మేము ఎంత ఇదనేది ఇదైందనేది మీకు తెలుసు, ఎన్ని కష్టాలు పడ్డదనేది తెలుసు। దాని విషయంలో దయచేసి మీరందరూ మాకు సహకరించి చేసినందుకు కూడా మీ అందరికీ మా ధన్యవాదాలు। నిన్న నిమ్స్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోమని ఎందుకు డాక్టర్లు ఒత్తిడి చేశారు? హాస్పిటల్ తీసుకోమని అంటే మాకు కౌన్సిలింగ్ కొర మా భావన మా అల్లుని తీసుకుపోయారు ఫస్ట్ స్టార్టింగ్లో। తీసుకుపోయినప్పుడు ఎట్లా ఉంది బులెటిన్ విడుదల చేయమంటే క్రిటికల్గా ఉంది, కొంచెం సీరియస్ కండిషన్లో ఉంది, అప్పుడున్నంత యాక్టివ్గా లేదు। కాకపోతే వేరే డాక్టర్కి రెఫర్ చేస్తే ఏమైనా అవకాశం ఉంటుందంటే మేము కూడా ఏమన్నాం, సార్ మా పాప ఏ రకంగా బతకాలి, మేము ఇబ్బంది పడి ఆమెను చదివించినాం, ఆమె ఒక ఎంబీబీఎస్ చేసి కరోనా టైంలో 2 సంవత్సరాలు కరోనా పేషెంట్లకు ఆమె ట్రీట్మెంట్ చేసిన విషయం అందరికీ తెలుసు। ఆమె ఎంత హెల్తీగా ఉంటుంది, ఆమె ఎలాంటి వ్యక్తి అనేది కూడా ప్రూఫ్లో మీకు అన్నీ ఆల్రెడీ ఆడియో వీడియోలు మీరు చూశారు। మాకు కావాల్సింది ఏంటంటే మా అమ్మాయి ఆమె సూసైడ్ చేసుకునే వ్యక్తి కాదు, అటు ఆల్రెడీ ఆమె మర్డర్ ఆయన చేసిన సైపు ఆమె 3 గంటల వరకు ఆపరేషన్ థియేటర్లో ఉండి దాని తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పటి వరకు ఏమనేది మిస్టరీగానే ఉంది। దాని విషయంలో ఆల్రెడీ మనకు గవర్నమెంట్ హామీ ఇచ్చి దానికి ఏం జరిగింది అనేది టెస్ట్ మన ల్యాబ్ వలన దాని ఏం జరుగుతుంది అని చేసి దాని వలన ఖచ్చితంగా చర్య తీసుకుంటాము, ఈ మన హెచ్ఓడిని సస్పెండ్ చేస్తామని హామీ ఇచ్చినందుకు మా పాపను అండ్ కేస్ షీట్ కూడా ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ప్రీతికి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ కూడా నిమ్స్ వైద్యులు మీకు చెప్పాలి? అయితే ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇవ్వలేదంటే మాకు మేము కూడా ఆ రోజు ఎంజంలో జరిగిన సిచ్యువేషన్లో మేము అడిగితే అమ్మాయి ఇది ఉంది సీరియస్ ఉంది, అప్పుడు మేము కూడా పట్టించుకోలేదు, ఎందుకంటే మా పాప మాకు కావాలి, మేము ఇన్ని రోజులు కష్టపడ్డదాని కొరకు మా పాప మాకు ఉండాలి। ఇవాళ రేపు అమ్మాయిలు ఒక డాక్టర్గా చేయాలంటేనే కష్టంగా ఉండే పరిస్థితుల్లో ఉన్నది లేని అన్ని పెట్టేసి పాపల పిల్లలకు చదివించిండు, ఇప్పుడు దాని వల్లనే ఇంకా ఇది చేయాలంటే ఆమె కరోనా టైంలో చేసిన తర్వాతనే ఆమె ఎగ్జామ్స్ రాసే పీజీ రాసే వచ్చేసింది, పీజీ జాయిన్ అయింది, అయిన కాడ నుంచి నవంబర్లో జాయిన్ అయింది, నవంబర్లో జాయిన్ అయిన తర్వాత 10 డేస్ ఏదో ప్రాక్టీస్ తర్వాత ఆమెకు ఎంజంలో డ్యూటీ వేశారు, మంచిగానే ఉంది। దాని తర్వాత ఏం జరిగిందనేది మీ అందరికీ తెలిసిన విషయమే, అప్పటి నుంచి ఇప్పుడు జరుగుతున్న విషయం పరిమాణం మీకు కూడా తెలుసు। కానీ ఇలాంటిది ఈ శాడిస్టు సైఫాసుంటోలను మనం ఇంకో రకంగా ఈ ప్రోత్సహిస్తే ఇంకా వేరే అమ్మాయిలకు వేరే అలాంటి ఇట్లా చేస్తారు అనేది ఒకటి ఉంటుంది। ఆయనకు బలి చేసి ఎన్కౌంటర్ చేసి ఇంకోరికి ఇట్లా జరగకుండా ఇట్లా చేస్తే భయం అని ఉంటుంది అనేది నా అభిప్రాయం। ఇంకోటి ఏంటంటే హెచ్ఓడి కూడా ఇప్పుడు అక్కడ జూనియర్ డాక్టర్లు స్ట్రైక్ చేస్తున్నారు, ఈ చేస్తున్నారంటే ఇప్పుడు ఆడ జరిగిన సిచ్యువేషన్లో ఆయనకు 2-3 హాస్పిటల్స్ ఉన్నాయి, ఎవరికి హెచ్ఓడికి ఆయన ఎప్పుడు చక్కగా రాడు, ఆడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఆయన హాస్పిటల్ చూసుకోవడానికి సరిపోతుంది, మిగిలిన సీనియర్ స్టూడెంట్స్ ఏం చేస్తారు జూనియర్ల వాళ్ళని చూసి వాళ్ళని నడిపిస్తారు। దానివల్ల ఇవన్నీ ఎందుకు చేస్తారంటే మా అమ్మాయి ఏంటంటే ముక్కు సూటి మనిషి, ఏమున్నా ఆమె డైరెక్ట్ ఖచ్చితంగా ఆమె ఖండిస్తుంది, ఆ ఖండించినందుకే వీళ్ళకి పడలేదా లేకపోతే ఈమె చేసినందుక ఈ ఎస్టీస్ ఇట్లా చేస్తారు వీళ్ళకి కూడా డాక్టర్ల అనేది హేళన చేసి అన్నీ చేసే దానికి ఈ అదంతా మీకు తెలిసిన విషయమే। దాని గురించే మేము అనేది ఏంటంటే ఖండిస్తున్నాం, మా పాపకు జరిగానే ఇంకో పాపకు జరగవద్దు, సైపును 3 పూటలు అన్నం పెట్టి జైల్లో ఉంచడము కాదు, ఆయనకు వెంటనే శిక్షించాలి, ఆయనతో పాటు ఏం చేసిరు అనేది అది బయటికి రావాలి। దాని తర్వాత వాడు ఒక్కడి వల్ల కాదు, ఇప్పుడు ఎవరేమంటారు అంటే డైరెక్ట్ మనం ఒక డాక్టర్ దగ్గరికి పోయినాక మామూలు ఇంజక్షన్ వేసుకున్న ఒకరు చేయి పట్టుకోవాలి, ఒకరేమో ఇంజక్షన్ వేయాలి, ఆ టైంలోనే ఆమె అంతటా ఆమె ఇంజక్షన్ వేసుకోవాలంటే ఒక నరం దొరకడము కష్టం, అలాంటిది ఆమె వేసుకున్నది అనేది మాత్రం కరెక్ట్ కాదు। మా పాప మాత్రము సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదు, ఇది ఆల్రెడీ మర్డరు, ఈ దీని విషయంలో అన్ని కోణాలు ప్రభుత్వం ఈ అన్ని చేసి ఆయన కఠినమైన శిక్ష వేయాలనేది మేము మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాం। గూగుల్లో సెర్చ్ చేసి ఏదో ఇంజెక్షన్ అది ఇప్పుడు గూగుల్ అనేది ఒక ఆమె ఒక డాక్టరు ఆమె సెర్చ్ చేసిందా ఏం చేసినా ఏం వేసుకున్నది అనేది మొన్న సిపి గారు చెప్పారు దాంట్లో ఏముందని నీళ్ళని తెలుసు దాంట్లో ఏమ లేదు అది ఆడ నీళ్ళు ఉందా లేకపోతే సిరంజ్ ఉందా ఆడేనా బాటిల్స్ మన మత్తు బాటిల్స్ ఏమైనా ఉన్నాయా అది ఏముందని ఆయన చేశారు అవన్నీ ఎంక్వైరీ చేసి అమ్మాయి పడిపోయిన దీనికే అయి దాని స్ప్రోపలు కోల్పోయిందని అన్నారు అయిపోయిన తర్వాత ఆమెకి ఏం జరిగింది ఆ 3 గంటల లోపు ఏం జరిగింది అనేది ఇంతవరకు చెప్పట్లేదు అది బయటికి రావాలి జరిగిన మ్యాటర్ చెప్పాలి దాని తర్వాత ప్రభుత్వం ఏ చర్య తీసుకుంటారనేది మనకు కావాలి ఆ నాగార్జున హెచ్ఓడిని సస్పెండ్ చేయాలి ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలి వాని ఎన్కౌంటర్ చేయాలి ఇది మా హెచ్చరిక సో ఇది ప్రీతి అంత్యక్రియలకు సంబంధించి గిర్నీ తండాలో ప్రస్తుతం మనం ఉన్నాం మొత్తంగా చూసుకుంటే ఈ రోజు నిన్న రాత్రి చనిపోయినటువంటి ప్రీతి రావడం జరిగింది డెడ్ బాడీని తీసుకుని రావడం అన్న ఎట్లా ఉండేది ప్రీతి ఈ ఊరు అది ఇప్పుడే వచ్చింది బ్రహ్మాండగా మా ఇప్పుడు మనవరాలేనే ఆమె ఆమెకు డేర్ లేకుండా మనిషి ఇప్పుడు ఎవరు ఇక ఈ విధంగా వాడ జరిగి ఇక అంత ఆగం చేసి ఇక్కడ వరంగల్లోనే జావదెంగిరు దాన్ని వరంగల్ చచ్చిపోయిన దానికి మరి ఇక వీళ్ళు డాక్టర్లు ఏ విధంగా వేసుకోపోయారు దాని ఏ విధంగా వేసుకోపోయింది దాని ఏది లేదు డాక్టర్లు అక్కడ సో సో సార్ వాళ్ళు అంటే ఫాదర్ ఏమో ఖచ్చితంగా హత్య అంటున్నాడు వీళ్ళేమో ఆమె సూసైడ్ చేసుకున్నారు అంటే ఇప్పుడు దర్యాప్తు నిష్పాక్షిపత పాకంగా చేస్తే అది ఏందనేది తెలుస్తుంది దాన్ని చేయాలంటే ఏం చేయాలి సిట్టింగ్ జడ్జి అనేది చాలా అది అవి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి జడ్జి కావచ్చు లేకపోతే రిటైర్డ్ జడ్జి తోటి దీని మీద సమగ్ర దర్యాప్తు చేస్తే డెఫినెట్గా రిజల్ట్ అనేది బయటకు వస్తుంది రాదని కాదు ఎన్నో చూసినాం మనం ఎన్నో ఇన్సిడెంట్ చూసినాం దోషులకు శిక్ష పడ్డ రోజులు ఉన్నాయి ఉరి శిక్ష అమలు చేసిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఆడపిల్లల్ని కన్నటువంటి కన్న తల్లిదండ్రులకు శోకం మిగిలకూడదనే ఉద్దేశంతో దాని మీద సమగ్ర దర్యాప్తు చేస్తే బాగుంటుంది దీనికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి నేను అడిగేది ఏంటంటే ఏది లేదు ఏదో 10 లక్షలు ఇస్తున్నాం 10 లక్షలు కరెక్ట్ కాదు కదా 10 లక్షలు అనేది ఏంది అది ఉద్యోగం ఇవ్వండి ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం ఇవ్వండి ఇంత కష్టపడితే ఆమె ఆ సీట్ వచ్చింది ఇలా MBBS MD స్థాయికి వచ్చిందంటే ఒక 8 సంవత్సరాలు ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చింది ఆమె ఇవ్వండి ఒక గ్రూప్ 1 ఇవ్వండి ఏమైతుందో గ్రూప్ 1 స్థాయి ఇవ్వండి ఒక ₹1 కోటి ఎక్స్‌రేషియా ప్రకటిస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా అది 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 ఏందనేది చేయాలి ప్లస్ దర్యాప్తు మేము కోరేది అదే కదా జరిగింది అనివార్యంగా జరిగింది ఒక ఇష్యూ జరిగింది దానికి 3 డిమాండ్లు ఒకటి ఏంటంటే ₹1 కోటి ఎక్స్‌రేషియా అదేవిధంగా ఒక వాళ్ళ ఇంట్లో ఉన్నత స్థాయి ఉద్యోగం ఒకటి అదేవిధంగా దాని మీద సిట్టింగ్ జడ్జి తోటి సమగ్రమైన దర్యాప్తును నిర్వహించాలి అంటే ఇప్పుడు ఏమంటున్నారు ప్రభుత్వం ఏమంటుంది శాంతి భద్రతల సమస్య అనేది ఒక కారణంతో ఆ రకంగా చేసిందనేది మేము అనుకుంటున్నాము వాళ్ళు కూడా అనేది అదే సో మేము ప్రభుత్వ బాధను కూడా గుర్తిస్తున్నాం కానీ మా బాధను కూడా ప్రభుత్వం గుర్తించాలని మేము అంటున్నాం సో ఇది ప్రస్తుతం అయితే ప్రీతి అంత్యక్రియలు జరిగేటువంటి ప్రాంతంలో ఉన్నాం గిర్నీ తండాలో ఉన్నాం దాదాపు అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి పూర్తిగా నిన్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇచ్చినటువంటి హామీ మేరకు వాళ్ళు డెడ్ బాడీని తీసుకెళ్లారు మిడ్నైట్ 2 గంటలకు గాంధీ ఆసుపత్రిలో అంత్యక్రియలు పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఈరోజు ఉదయాన్నే గిర్నీ తండాకు తీసుకురావడం జరిగింది సో ప్రీతి తండ్రి చెబుతున్న దాన్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఇది ఖచ్చితంగా ముమ్మాటికి హత్యే ప్రీతి సూసైడ్ చేసుకునేంత పిరికితనంతో లేదు అని కూడా చెప్తున్నారు ముందస్తుగానే వాళ్ళు ఒక పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారని కూడా వాళ్ళు ప్రీతి తండ్రి చెప్తున్నటువంటి మాటలు అర్థమవుతుంది అన్న ఎట్లా ఉండేది ప్రీతి మీతో ఇక్కడ కలిసి మంచిగా ఉండే మంచి డాక్టర్ అవు మంచిగా ఉండే కానీ ఇక అది ఎవరో సైకోలని చూడు ఖరాబ్ చేసి పాడు చేసినా కానీ మంచిగా ఉండే అందరితో మంచిగా ఉండే మంచిగా హాస్పిటల్ మంచి పెద్ద హాస్పిటల్ మంచిగా ఉంది కానీ ఇక ఎట్లా జరిగింది అది తండ్రి ఏమంటున్నాడు అంటే హత్య అంటున్నాడు అది హత్య ఆమె ఎందుకు హత్య చేసుకుంటుంది కానీ హత్య చేసిన కానీ అది తెలుస్తుంది కానీ ఇక అది ఏమో ఫోన్లో గట్రా ఎమ్మటెమ్మట చూడలేదు అది సీసీ కెమెరా కూడా చూసినా కూడా తెలుస్తుంది హత్య చేసి ఉంటాడు ఎందుకు ఆ ప్రిన్సిపాల్ ఏం చేసినా అంతా చేసినా ప్రిన్సిపాల్ చేసిన ఇంకా అటెండర్ ఎవరో ఉండట కథ ఉన్నది మళ్ళీ ఆమె కూడా ఆమె ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే ఆమె కూడా ఆమెకు ఏం మాట్లాడినా ఆమె కూడా అనుకోలేదు ఆమె కూడా ఫోన్ చేసిన ఆమె కూడా అవపడతలేదు ఆమె అట్లా హత్య చేసింది హత్య మీది ఊరేనా ఎట్లా ఉండేది ప్రీతి మాది ఇక్కడ మాజీ సర్పంచ్ పక్క తండ ఇది చాలా దారుణం ఇది గిరిజన లోకానికి చాలా దురదృష్టకరం ఎందుకంటే అంత మంచి అమ్మాయి అంత క్లేవర్ స్టూడెంటు మంచి అమ్మాయి ఇట్లా దారుణం చేసి ఇట్లా చనిపోవడం అంటే చాలా ఇది వాళ్ళని కఠినమైన శిక్ష వాళ్ళు ఇంకా ఎంక్వైరీ చేసి ప్రభుత్వం కూడా పోలీసులు ఎంక్వైరీ చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టగా తీసుకొని ఇంకా వాళ్ళను ఉరి శిక్ష తీసేటట్టుగా శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను ఒక న్యాయం మరొకరికి మరొక న్యాయమా అని కూడా వాళ్ళ తండ్రి ప్రశ్నిస్తున్న పరిస్థితి గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసాం ఇప్పుడు ఇది కూడా బాధాకరమైనటువంటి అది బాధాకరమైన విషయమే చాలా ఇది ఇప్పుడు మేము గిరిజనులు ఒక శిక్ష ఇతరులకు వేరే శిక్ష కాకుండా అందరికీ మేము గిరిజన లోకం అనేది చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాం అయినా కూడా మాకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ప్రభుత్వ పరంగా ఎటువంటి న్యాయాన్ని కోరుకుంటున్నాం ఆ కుటుంబానికి ఏందంటే రాష్ట్ర ప్రభుత్వంగా 10 లక్షలనే కాకుండా సరే ముఖ్యమంత్రి గారు ఇది కాకుండా వాళ్ళకు నష్టపరిహారం కింద 1 కోటి రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఇంటికో ఉద్యోగం కల్పించి వాళ్ళకు న్యాయం చేయాలని మళ్ళా వాళ్ళు కఠినమైన వాళ్ళు ఎవరు శిక్షాడు ఉన్నారో వాళ్ళకు ఉరి శిక్ష తీయాలని కోరుకుంటున్నాను అన్న మీది ఊరేనా ప్రీతి తెలుసా మీకు తెలుసు ఎట్లా ఎట్లా ఉండేది ప్రీతి ఇక్కడ ఈ ఫ్యామిలీలో వాళ్ళు బయటనే ఉంటారు మన దగ్గర ఉండేటోళ్ళు ఉన్నారు కానీ మంచి అమ్మాయి ఇట్లా జరగడం దురదృష్టకరం వాళ్ళని కొద్దిగా గవర్నమెంట్ ఆదుకోవాలి జాబ్ కావాలి 1 కోటి రూపాయలు కేటాయించాలి సో ఇది ప్రీతి అంత్యక్రియలకైతే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఖచ్చితంగా తాను సూసైడ్ చేసుకునేంత పిరికిదైతే కాదు ఖచ్చితంగా ఇది ముమ్మాటికి హత్యేనని కూడా ప్రీతి తండ్రి చెబుతున్నారు నిన్న రాత్రి నిమ్స్లో జరిగినటువంటి ఐడ్రామాపై కూడా ఆయన కన్నీళ్లు పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి అంత్యక్రియలు జరిగేటువంటి ప్రీతి ప్రాంగణం నుంచి వీడియో జర్నలిస్ట్ పాషతో కలిసి సోము